హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై షైన్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆనెలను ఇంటి వద్దనే సురక్షితమైన పద్ధతిలో తక్కువ టైంలో తొందరగా తొలగించుకోవడానికి కార్న్ క్యాప్స్ ఎలా యూస్ చేయాలి ఎప్పుడు యూస్ చేయాలి అసలు క్యాప్ లోపల ఏముంటుంది ఎన్ని రోజులకు ఆనెలు పోతాయి మొదలైనవి ఏమి చేయాలి చేయకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాం లెట్ స్టార్ట్ ఈ కాన్ క్యాప్స్ అన్ని మెడికల్ షాప్స్లలో దొరుకుతాయి నేను ఇక్కడ అమృతాంజన్ డీ కాన్ క్యాప్స్ని యూస్ చేస్తున్నాను ప్రతి ప్యాకెట్లో నాలుగు ప్లాస్టర్స్ ఉంటాయి దీని ఎంఆర్పి థర్టీ రూపీస్ ముప్పై రూపాయలు ఎక్స్పైరీ పీరియడ్ త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్ అంటే షుగర్ ఉన్నవాళ్ళు ఈ క్యాప్స్ని యూజ్ చేయకూడదు ఈ క్యాప్స్ లోపల ఇలా ప్లాస్టిక్లో చూడండి ఇలా నాలుగు ప్లాస్టర్స్ ఉంటాయి ఈ నాలుగు ప్లాస్టర్స్తో పాటు పేపర్లో ఏమి యూస్ చేయాలి ఎలా యూస్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి మనం ఈ కార్న్ గ్యాప్స్ని నైట్ టైమ్స్ పడుకోబోయే ముందుగా వేసుకోవాలి ఎందుకంటే అప్పుడు మనం నీళ్ళలోకి వెళ్ళం కాబట్టి ఇక్కడ చూస్తున్న ఈ ఆనే రెండు సంవత్సరాల నుండి ఉంది చాలా పాతది సో దీని పెరుగుతూ ఉంటే గోకడము తుంచడం అలా చేశారు దీన్ని పర్మనెంట్గా తీసివేయడానికి ముందుగా గోరువెచ్చని నీటిలో ఈ విధంగా పది నిమిషాలు ఉంచి బయటికి తీసి బాగా ఆరిన తర్వాత క్యాప్ని ఈ విధంగా మనం స్టిక్ చేయాలి ఇక్కడ రౌండ్గా ఉంది కదా ఈ రౌండ్ లోపల మెడిసిన్ ఉంటుంది సో ఇది ఆనికి తగిలే విధంగా ఈ విధంగా మనం ఫిక్స్ చేసి ప్లాస్టర్ని స్టిక్ చేయాలి చూడండి సేమ్ నార్మల్ ప్లాస్టర్ లాగా ఉంటుంది ఆఫ్టర్ టూ డేస్ రెండు రోజుల తర్వాత ఈ ప్లాస్టర్ని తీసేసి ఇంకొక ప్లాస్టర్ని మనం ఇక్కడ యూస్ చేస్తున్నాము ఈ ప్లాస్టర్ని కూడా సేమ్ ఆన మీద ఈ రౌండ్ సర్కిల్ ఉం వచ్చే విధంగా స్టిక్ చేసి చాలా జాగ్రత్తగా నిదానంగా స్టిచ్ చేయాలి ఈ ప్లాస్టర్ వేసినప్పటి నుంచి మనం వాటర్లో పోకూడదు కాబట్టి నైట్ టైమ్స్ పడుకోబోయే ముందుగా వేసుకుంటే నైట్ అంతా ప్లాస్టర్ అలాగే ఉంటుంది డే టైంలో పోయినా కూడా వాష్రూమ్కి అలా పెద్దగా తొందరగా నానదు ఒక త్రీ డేస్ తర్వాత ఈ సెకండ్ క్యాప్ని తీసేస్తే చూడండి కొద్దిగా మనకి ఆనే అన్నమాట సో ఇక్కడ వచ్చిన ఏదైనా ఉన్నట్లయితే దానిని క్లీన్ చేసేసి కాటన్ క్లాత్తో మళ్ళీ థర్డ్ కార్న్ ప్లాస్టర్ వేద్దాము సో క్యాప్ని వేసే ముందుగా నీట్గా క్లీన్ చేసుకోవాలి కాటన్తో లేదా క్లాత్తో అయినా మనం క్లీన్ చేసుకోవచ్చు సేమ్ మొదటి రెండు క్యాప్లు ఎలా వేసాము అలా మూడో క్యాప్ని కూడా ఆమె మీద ఈ సర్కిల్లో ఉన్న మెడిసిన్ తగిలే విధంగా ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి కొద్దిగా ప్రెస్ చేస్తే ఈ మెడిసిన్ ఆనికి తగులుతుంది సో మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత చూస్తే చూడండి ఇక్కడ మనకి ఎక్కువ బాగా ఉన్న ఇక్కడ స్కిన్ అంతా కూడా ఉబ్బింది అనమాట ఆన చుట్టూ ఉన్న స్కిన్ ఉబ్బింది ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్లాస్టర్ని వేసుకోవాలి ఇది ఫోర్త్ ప్లాస్టర్ సో ఈ ఫోర్త్ ప్లాస్టర్ని కూడా సేమ్ ఆన మీద రౌండ్ సర్కిల్లో ఉన్న మెడిసిన్ తగిలే విధంగా వేసుకోవాలి ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ బాగా స్టిక్ చేసేయాలి ఆఫ్టర్ త్రీ డేస్ మూడు రోజుల తర్వాత చూడండి ఏమవుతుందో చూడండి ఇక్కడ ప్లాస్టర్ని నిదానంగా తీయాలి ఇక్కడ స్కిన్ చర్మం కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ చర్మం వచ్చేస్తుంది కాబట్టి దీనిని మెల్లగా మనం తీసేద్దాము ఇక్కడ కొద్దిగా నొప్పి ఉంటుందండి ఎందుకంటే మన చర్మం అన్నది బయటికి వస్తుంది కదా ఉప్పింటుంది మనకి క్యాప్స్లలో ఉండే మెడిసిన్ ఉంటుంది కదా ఆ మెడిసిన్ అన్నది మన చర్మం యొక్క పై పొర ఉబ్బి బయటికి వచ్చే విధంగా చేస్తుంది సో ఇక్కడ ఆనే రావడం లేదు దీనికోసం నేను ఇక్కడ బ్లేడ్ని యూజ్ చేశాను కొత్త బ్లేడ్ని యూస్ చేయండి పాత బ్లేడు తుప్పు పట్టిన బ్లేడ్ యూస్ చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కొత్త బ్లేడ్తో నిదానంగా ఆమె చుట్టూ ఉన్న స్కిన్ని నేను కట్ చేశాను ఆమె మొత్తం వస్తుందేమో ట్రై చేద్దామని లాగుతుంటే ఆమె అస్సలు రావడం లేదు చాలా గట్టిగా ఉంది రెండు సంవత్సరాల పాత ఆమె కాబట్టి సో ఎక్కువ లోపల నుంచి ఉంది ఇది పెరుగుతూ ఉంటే దీన్ని పీకేయడం కట్ చేయడం అలా చేయడం వల్ల ఇది ఇంకా గట్టిగా అయిపోయింది సో ఇంకా ఎంత పీకినా ఇది రావడం లేదు కాబట్టి బ్లేడ్తోనే నిదానంగా ఎంత అయితే పైకి వచ్చేసిందో దాన్ని కట్ చేద్దాం అనుకొని డిసైడ్ చేసుకున్నాం సో బ్లేడ్తోనే దీన్ని కూడా నేను ఇప్పుడు కట్ చేస్తాను చూడండి ఇలా నిదానంగా ఆనని పట్టుకొని కట్ చేశాను చూడండి ఇదే ఆన ఎంత లావుగా ఉందో సో ఇక నెక్స్ట్ ఈ మిగిలిన కొద్దిగా భాగం కూడా మనకి బయటికి రావాలి అప్పుడే మనకి కంప్లీట్గా ఆనే బయటికి వచ్చేసినట్టు సో దీని మీద వెన్నని పూయండి వెన్న లేకపోతే కొబ్బరి నూనెనైనా పూసి దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ని పెట్టి దాని మీద గుడ్డ కట్టేసి రాత్రి అంతా అలాగే ఉంచేస్తే ఉదయానికి ఈ విధంగా ఉంటుంది సో దీన్ని మనం మెల్లగా తీసేయచ్చు చూడండి సాయంత్రానికి నిదానంగా కూర్చొని వేళ్ళతో అలా అలా గీకితే ఈ విధంగా ఈ చిన్న ఆన కూడా కరుసుకొని ఉన్నది బయటికి వచ్చేసింది ఇప్పుడు కంప్లీట్గా వచ్చేసినట్టే రెండు సంవత్సరాల ఆనను కంప్లీట్గా తీసివేయడానికి పది రోజులు పట్టింది దానికన్నా తక్కువ టైంలో వచ్చిన ఆన అంటే మూడు నెలలు రెండు నెలలు ఆరు నెలల లోపు ఉన్నట్లయితే రెండు మూడు ప్లాస్టర్లకే వచ్చేస్తుందండి ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేయండి తప్పకుండా ఆమెను ఇంటి వద్దనే సులభంగా తొందరగా ఈజీగా తొలగించుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మై షైన్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి